హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారు అని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇవాళ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను ది బెస్ట్ క్వాలిటీ అండ్ చీపెస్ట్ బాయ్స్ సెట్స్ సూట్స్ అండ్ సెట్స్ హాల్ అనమాట. సో పిల్లలకి ఏంటంటే డ్రాయర్లు, షర్ట్లు, అంటే షార్ట్స్ పైన టీషర్ట్స్ ఇవన్నీ సపరేట్ సపరేట్గా కొంటే మనకు కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. అలా కాకుండా ఫుల్ సెట్ ఉన్నది తీసుకుంటే మనకు కొద్దిగా ఏమంటారు, మనీ కొద్దిగా సేవ్ చేసినట్లు ఉంటుంది. అండ్ క్వాలిటీ కూడా సేమ్ బెస్ట్ క్వాలిటీనే ఉంటుంది అనమాట. బెస్ట్ క్వాలిటీని మనం ఆల్వేస్ ప్రిఫర్ చేస్తాం కదా పిల్లలకి. సో అందులో ఏంటంటే మనకు టాప్ బాటమ్ రెండు సెట్ ఉండేటట్లయితే మనం మళ్ళీ ఏ టాప్కి ఏ బాటమ్ ఇలా ఎత్తుకోవాల్సిన పని ఉండదు అనమాట. సో అలా అని నేను కొన్ని సూట్స్ అండ్ సెట్స్ అయితే తెప్పించాను. ఇంకా పిల్లలకి బయట వేసుకెళ్ళడానికి అలాంటప్పుడు ఈ జర్నీస్ అలా ఉన్నప్పుడు అయితే ఏంటంటే మనకి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ ఇలా షర్ట్లో ఇవన్నీ బాగుండవు. సో టీషర్ట్స్ ఒక షార్ట్ వేసేసామంటే వాళ్ళు హ్యాపీగా రిలాక్స్డ్ ఉంటారనమాట, లేదంటే బాగా నచ్చు పెట్టుకొని ఉంటారు. సో అందుకని చెప్పే నేను ఇలా ఒక డ్రాయర్ అండ్ షర్ట్ సెట్ ఉంటుంది కదా, సూట్ సెట్ తెప్పించానమాట. సో మన సెట్ వచ్చి ఇది ప్యాంట్ అండి, టాప్ ఇది. ఇది వచ్చేసరికి నెక్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఉందన్నమాట, ఆరెంజ్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మంకీ ఉందన్నమాట. నో టైమ్ టు స్నోర్, లెట్స్ ఎక్స్ప్లోర్. సో అని చెప్పి మంకీ బొమ్మ వేసి మనకు మంచిగా ఫంకీ ఫంకీ ప్రింట్ అయితే ఉంది. ఇది ప్రింట్ అండి, షర్ట్ మీద టీషర్ట్ మీద వచ్చిన ప్రింట్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. అండ్ ఇది క్వాలిటీ క్లాత్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ బ్లెండ్ క్లాత్ అండి. ఇదంతా ప్రింట్ అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇదేంటంటే ఇది కూడా ప్రింటే, బట్ ఇది కొద్దిగా థిక్ ప్రింట్ అనమాట. ఇది మనం ఇక్కడ అది టచ్ చేస్తే తెలుస్తుంది, ఇక్కడ థిక్ ప్రింట్ ఉంది. ఇదైతే మనకి జస్ట్ థిన్ ప్రింట్ ఉందన్నమాట. సో ఇది కలర్ కాంబినేషన్ వచ్చి గ్రే అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనకి షర్ట్ వచ్చేసరికి ఇలా గ్రేలో ఉంది. ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద షర్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ ఆఫ్ ద షర్ట్ అయితే ఇలా ఉంది. బ్యాక్ పార్ట్ ఆఫ్ ద టీషర్ట్ అయితే ఇలా ప్లెయిన్గా ఉందండి. ఇప్పుడు ఏంటంటే మనకు నార్మల్గా టీషర్ట్ మినిమం ఒక 100 రూపీస్ పెట్టాలి, అండ్ షార్ట్స్ అవి ఇంకొక 100-200 అలా అవుతుంది. బట్ ఈ సూట్ సెట్ అయితే మనం ఏ టాప్కి ఏ బాటమ్ అని ఎత్తుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఇచ్చేస్తారు కాబట్టి మనకి మనీకి మనీ సేవ్ అయినట్లు ఉంటుంది. ప్లస్ ఇది ఒక మంచి రిలాక్స్డ్ కంఫర్ట్ వేర్ అనమాట పిల్లలకి. అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి ఇలా ఉందండి. సో మన బాటమ్ వచ్చేసరికి ఇది ఆరెంజ్ కలర్ నేను చెప్పాను కదా. నెక్ కలర్ నెక్ ప్యాటర్న్ ఏ కలర్ నెక్కి ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ బాటమ్ కూడా ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి నడుం దగ్గర వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ఉంది, చాలా సాఫ్ట్ ఎలాస్టిక్ అండ్ విత్ 2 డ్రాస్ట్రింగ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఇవి కూడా ఇచ్చారు అండ్ 2 పాకెట్స్ కూడా ఉన్నాయి, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మంచిగా 2 పాకెట్స్ ఉన్నాయి. అండ్ క్లాత్ వచ్చేసరికి ఇది కాటన్ బ్లెండ్ క్లాత్ అనమాట, మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మంచిగా ఉంది అండ్ క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచిగా ఎయిర్ ఫ్లో అంటారు కదా పిల్లలకి, మంచిగా ఎయిర్ ఫ్లో అయ్యేదానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ మనం పిల్లలకి ఎక్కువ టైట్ ఉన్న బట్టలు కానీ లేదంటే గాలి దొరకకుండా బాగా ఏమంటారు అంటే కొన్ని క్లాత్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే బాగా మందంగా ఉంటాయి అన్నమాట. అలాంటి వేసేస్తే వాళ్ళకి చిరాకు పుట్టేస్తుంది, ఎందుకంటే వాళ్ళు అటు ఇటు ఎగురుతూ ఉంటారు, పరిగెత్తు ఉంటారు, ఆ స్వెట్ గ్లాండ్స్ నుంచి చెమట వస్తూ ఉంటుంది. సో అలా వచ్చి బయటకు పోతేనే అది బెస్ట్ అనమాట. అలా లేకుండా మనం నార్మల్గా ఇలా వదిలేసామంటే పిల్లలకి టైట్ బట్టలు వేసేసి వాళ్ళు బాగా చికాక్గా ఉంటారనమాట. సో అందుకనే మనం ఎప్పుడూ కూడా మంచిగా సాఫ్ట్గా ఎయిర్ ఫ్లో బాగా ఉన్న బట్టల్ని పిల్లలకి ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ షార్ట్ అనమాట. ఆరెంజ్ కలర్ షార్ట్ విత్ అక్కడక్కడ మనకి ఇక్కడ మంకీ బొమ్మలు ఉన్నాయి, బనానా బొమ్మలు ఉంది, మంకీ బనానా, తర్వాత చెరుకు గడలు ఉంటాయి కదా, చెరుకు గడలు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది షార్ట్. అండ్ బ్యాక్ కూడా సేమ్ అంతే, ఫ్రంట్ ఏది ఉందో బ్యాక్ కూడా అంతే ఉంది. ఇక్కడ పాకెట్ అది అయితే ఏం లేదన్నమాట, ఓన్లీ సైడ్స్లో మాత్రం 2 పాకెట్స్ అనేవి అయితే ఇచ్చారు. అండ్ ఇదేంటంటే ఎస్పెషల్లీ లర్నింగ్ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏంటంటే మనం బాగా మంచిగా కోరిలేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే బట్ జిప్ లేదనమాట, జస్ట్ ఫుల్లీ క్లోజ్డ్ అయింది. అండ్ లర్నింగ్ స్టేజ్లో ఉన్న పిల్లలకి ఇట్లాంటివి తీసుకోవడం వల్ల ఏంటంటే మనం వాళ్ళకి స్కూల్లో ఏవైతే నేర్పిస్తున్నారో వాళ్ళకి మనం ఎక్కడ కూడా కోరిలేట్ చేసి చూపించవచ్చు. సో ఆ విజువలైజేషన్ వల్ల ఏంటంటే పిల్లలకి చాలా ఏమంటారు
వాళ్ళు నేర్చుకొని వస్తారు కదా స్కూల్లో, అది ఇక్కడ కోరిలేట్ చేసుకుంటారనమాట. సో చాలా తొందరగా అయితే గ్రాస్ప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో మన ఫుల్ డ్రాయరు షర్ట్ సెట్ అయితే ఇలా వచ్చింది ఇదన్నమాట, ఇలా వచ్చింది. సో మంచిగా ఆరెంజ్ కలర్ గ్రే కలర్ షర్ట్ విత్ ఆరెంజ్ కలర్ షార్ట్ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి టీమ్ స్పిరిట్ బ్రాండ్ ఉండండి. అండ్ నేను ఆర్డర్ చేసింది కూడా 3 to 4 ఇయర్సే, వాళ్ళు ఇచ్చింది కూడా 3 to 4 ఇయర్సే. సో రెండు అండ్ ఎంఆర్పి వచ్చేసి 399, మీరు ఇక్కడ చూడొచ్చు. సో టీమ్ స్పిరిట్ సెట్స్ అనే ఇచ్చారనమాట 399. నాకు ఇది ఆఫర్లో 120 రూపీస్కి అయితే వచ్చిందండి. సో నేను యూజ్ చేసిన కూపన్ కోడ్ అయితే సూపర్ డీల్ అనమాట. సో నేను మీకు అది కూడా చూపించేస్తాను ప్రైసింగ్ అండ్ ట్రెండ్స్ అనే కోడ్ కూడా మనకి అవైలబుల్లో ఉంది. బట్ ఏంటంటే అది ఎక్స్ట్రా 40% ఆఫ్ ఆన్ 1499 అని చెప్పి వస్తూ ఉందన్నమాట. బట్ ఓకే, అది కూడా యూజ్ అవుతూనే ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి హ్యాపీగా రిలాక్స్డ్ వేర్గా ఎక్కడికైనా మనం పిల్లల్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు వేసుకొని వెళ్ళొచ్చండి. చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి. అండ్ అవుటింగ్కి వెళ్ళినప్పుడు లేదంటే సరదాగా పిల్లల్ని బయటకు అలా తీసుకెళ్తూ ఉంటాం కదా, సో అలాంటప్పుడు అయితే మనం వేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇంకా అలాగే కాకుండా నార్మల్గా జర్నీ టైంలో ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయడం బెటర్. ఇక్కడ చూసినట్లయితే ప్రింటెడ్ టీషర్ట్ విత్ షార్ట్స్ 3-4 గ్రే అండ్ ఆరెంజ్ నాకు వచ్చి 120 రూపీస్కి అయితే వచ్చింది. నాకైతే బెస్ట్ అనిపించింది, ఎందుకంటే నేను టీషర్టు షార్ట్ రెండు డిఫరెంట్ డిఫరెంట్గా కొనాలన్నా ఈవెన్ నాకు 70% ఆఫ్ ఉన్నా కూడా ఇదైతే 105 రూపీస్ 105 ఏమో పడినట్లుంది. అంటే నేను సపరేట్గా వేరే షార్ట్స్ తెప్పించాను. అండ్ టీ షర్ట్ అనేది అయితే మినిమం 90 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో రెండు కలుపుకుంటే మనకు ఆల్మోస్ట్ 200 అవుతుంది. సో ఇదైతే నాకు బడ్జెట్లో బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు ఈ ప్రోడక్ట్ని ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.